తెలంగాణ డెంటల్ కాలేజ్లో 39 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు డిటైన్ అయ్యారు. ఏటా 100 మంది డెంటల్ విద్యార్థులుంటే వారిలో 39 మంది విద్యార్థులు డిటైన్ కావడం ఇదే మొదటిసారి. వీరిలో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిన విద్యార్థులు కొందరైతే మరికొందరు అటెండెన్స్ లేకపోవడంతో డిటైన్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకొందరు స్టూడెంట్స్ 2 అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడంతో థర్డ్ ఇయర్కి ప్రమోట్ కాలేకపోయారు. ప్రతి ఏడాది 3 ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలకు బదులు ఒక్కటే నిర్వహించడంతో హాజరు కాలేకపోయామని విద్యార్థులు వాపోతున్నారు. అయితే అటెండెన్స్ ఉన్నా కావాలని డెంటల్ కాలేజ్ విద్యార్థులను కక్షపూరితంగా ప్రిన్సిపల్ ఆపేశారని ఆరోపిస్తున్నారు. విద్యార్థులను డిటైన్ చేసే అధికారం కేవలం కేఎన్ఆర్ యూనివర్సిటీకి మాత్రమే ఉంటుందని ప్రిన్సిపల్ అరుణ చెబుతున్నారు. ఏదైతే డిటైన్ చేసినారో అది ముమ్మాటికి తప్పు. అది బేస్లెస్గా వాళ్ళని వాళ్ళ 6 మంత్స్ ఏదైతే ప్రీషియస్ టైం ఉంటుందో స్టూడెంట్ లైఫ్లో, ఏదైతే దెబ్బ మచ్చ ఉంటుందో, ఫెయిల్ అయితే మళ్ళీ సర్టిఫికేట్ మళ్ళీ బ్యాక్ ఉంటుందో, దాన్ని ఎలా పట్టించుకోకుండా అసలు ఏం ఒకటే రీజన్ చెప్పకుండా ఇంటర్నల్ అటెండ్ చేయలేదని చెప్పి అదొక్క రీజన్ చెప్పి స్టూడెంట్స్ని ఫెయిల్ చేయడం అది దారుణం. యాక్చువల్గా ఇంటర్నల్స్ అనేది కండక్ట్ చేయలే. కండక్ట్ చేయకుండా పిల్లలు ఎట్లా రాస్తారు? వీళ్ళకి ఒక సంవత్సరానికి 3 ఇంటర్నల్ ఒక ప్రీ యూనివర్సిటీ కండక్ట్ చేయాలి. కానీ కేవలం ఒకటే ఇంటర్నల్ కండక్ట్ చేసి దాన్ని వాళ్ళు ఎవరైతే అటెండ్ చేయలేరో దాన్ని ఆధారంగా చేసుకొని ఫెయిల్ చేయడం ఇది చాలా దారుణం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. ఇదే మేము సంవత్సరానికి ఒకటే ఇంటర్నల్ కండక్ట్ చేస్తాం, ఒకవేళ మీరు ఈ ఇంటర్నల్ అటెండ్ చేయకుంటే మిమ్మల్ని సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయనీయమని ఫస్టే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఆ పిల్లలు రాస్తుండే. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏం అసలు మనకు నోటీస్ బోర్డులో ఏం పెట్టకుండా వాళ్ళని ఎగ్జామ్ అటెండ్ చేయాలని ఫెయిల్ చేయడం, ఒక్కొక్కరికి 85% 90% అటెండెన్స్ ఉంది, అంత పర్సంటేజ్ ఉన్నా కూడా వాళ్ళని ఎగ్జామ్ రాయనీయకపోవడం చాలా దారుణం. ఇది దీని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ తరపు నుంచి ముమ్మాటి ఖండిస్తున్నాం. థియరీ అండ్ ప్రాక్టికల్ 75% ఉండాలి సపరేట్గా. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంటర్నల్ అసెస్మెంట్ అటెండ్ అవ్వాలి. ఇవి 3 క్రైటీరియా ఉంటేనే ఎలిజిబిలిటీ ఫర్ అపీరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి లేకుండా వాళ్ళు ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వడానికి ఉండదు. అండ్ ఇవి కూడా ఏంటంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు, అలాగే డెంటల్ కాలేజీలో కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. అక్కడ పెథాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబాలజీ, ఇక్కడ మాకు ప్రీక్లినికల్ ప్రోసిడాంటిక్స్ అండ్ ప్రీక్లినికల్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ టీచ్ చేస్తారు. దీంట్లో వీళ్ళు ఈ క్రైటీరియా కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్కి అపీర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కేఎన్ఆర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. అండ్ అవి లేకుండా మేము ఏమీ చేయలేము. ఇది ప్రీక్లినికల్ క్లినికల్ అని ఉంటుంది. ప్రీక్లినికల్ సబ్జెక్ట్స్లో వాళ్ళు క్లియర్ చేస్తేనే క్లినికల్ సబ్జెక్ట్స్కి వస్తారు, క్లినికల్ థర్డ్ ఇయర్కి వస్తారు. అండ్ ప్రీక్లినికల్లో నేను చెప్పిన ఈ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ ప్రొఫెసర్స్ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి అటెండెన్స్ ఆర్ ఇంటర్నల్ అసెస్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము ఇక్కడ కాలేజ్ నుంచి మేము యూనివర్సిటీకి పంపిస్తాం. కానీ మా ఓన్గా అంటే డెంటల్ కాలేజ్ ఓన్గా ఏమీ డిసైడ్ చేయడం లేదు.